అనంతరం సింహరాశి వారికి ఈ సంవత్సరం పరిశీలించగా, ఈ సింహరాశి వారిలో జన్మించినటువంటి వారు క్షమాగుణము కలిగి, కార్యచతురత కలిగి, తామస పదార్థములపై మక్కువ ఎక్కువగా చూపుచు ఉంటారు. మంచి మిత్రులు కలవారుగా, నిరంతరము పర్యటనలో ఆసక్తి ఉండి, చలి అన్న జడిసడి వారుగా ఉందురు. శీఘ్ర కోపమున్నను తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చుట వినయము కలవారై ఉందురు. మఖానక్షత్ర జనితులు ధనవంతులుగా, మృత్యు సమాహము సమూహము ఎక్కువగా కలవారుగా, భోగవంతులుగా, తల్లిదండ్రుల యందు భక్తి కలవారై, కొంతమందిపై అజమాయిషి కలవారుగా నుందురు. పూర్వఫల్గుణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు విద్య ధనము గంభీరత్వము ఉండి, స్త్రీ సౌఖ్యము చక్కగా నుండుట, పండితులతో గౌరవం పొందేవారుగా నుందురు. ఉత్తరా నక్షత్రము వారు సహనము ధైర్యము మృదువచనము సమయోచిత ప్రవర్తన కలిగి అందరి ఆదరణ పొందగలరు. ఈ రాశి వారులకు సంవత్సర పూర్వార్ధమునంతా కూడా గురు సంచారము నుంచి మంచి స్థానమున ఉన్నందున ధనాదాయము ధర్మ కార్యముల యందు పాల్గొనుట యశోవృద్ధి ఉండును. అయితే శనిస్థితి వలన కార్యములు వాయిదా పడుట లేదా నెరవేరకపోవుట, అందువలన మనస్తాపము చెందుట, స్త్రీ మూలకముగా సమస్యలు ఎదురగుట, దాయాదుల పోరు వ్యాజ్యములు ఎదుర్కొనుట ఉండును. రాహుకేతు సంచారము వలన కూడా ఆత్మీయులతో వైరము, ద్రవ్య నష్టము, అనవసర ప్రయాణములు, ఆరోగ్య భంగము, ఇవి చెడు ఫలితములు కలిగేటువంటి అవకాశము ఉన్నది. ఉత్తరార్ధమున నవగ్రహ ప్రదక్షిణలు, రుద్రాభిషేకములు ఇటువంటివి ఆచరించిన కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశము ఉన్నది.